చస్తున్నా పట్టించుకుంటలే సిద్ధిపేట దవాఖానల ముసలోళ్ళకు ఆక్సిజన్ పెడతలేరు మా అమ్మ చనిపోతే కూడా చెప్పలేదు టీఆర్ఎస్ లీడర్ మునీర్ పాషా ఆవేదన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ 3 రోజుల కింద మరో లీడర్కు ఇదే చేదు అనుభవం అంటూ మునీర్ పాషా కాదు ప్రతి టీఆర్ఎస్ లీడర్లారా కార్యకర్తలారా ఆ జెండాను మోసి మోసి భుజాలు కాయలు గాస్తున్నాయి కదా మీకు మీ పరిస్థితే గిది అర్థమైందా అందుకోసమే ఒక మంచి ప్రతిపక్షం ఉండాలి ఎప్పుడైనా రాష్ట్రంలో ఆ ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నాలు మీరు చేస్తా ఉంటారు కదా ఊర్లలో ఈ వార్డు మెంబర్ని ఎత్తుకొచ్చి వాని ఉప సర్పంచ్ చేసి ఈ కార్యక్రమాలన్నీ మోసాలకు దారితీస్తాయి అన్నట్టు మీ ప్రాణాల దాకానే వస్తుంది ఇక సిద్ధిపేట స్పెషల్ లేస్తే సిద్ధిపేట ఆదర్శం అని చెప్తారు నిజంగా సిద్ధిపేటలో ఉన్నంత అరాచకం ఇక్కడ ఉండదు అన్నిటిని మేనేజ్ చేస్తుంటారు అంతే మేనేజ్ చేస్తుంటారు ఇట్లా హరీష్ రావు ఎక్కడన్నా మిషులుతుందనగా దాని మీద ఇట్లా పెడతాడు మొత్తం మ్యానిపులేటెడే అదంతా ఉత్తదే అది మసిపూసి మారడిగాయ చేసే కార్యక్రమం అదంతా ఇక సిద్ధిపేటలో ఇప్పుడు కొత్తగా అదేదో అక్కడేదో ఇల్లు కడుతురట ఏది మల్లన్నా సాగర్ ముంపు బాధితులకు అమ్ముతురట ఇండ్లు సెట్ బ్యాక్ చేయకుండానే ఇండ్లు కడుతురట ప్రజలారా ఆ ఇండ్లు కొనకండి ఆ ఇండ్లు ఏమంటే ఒకసారి నేను చెప్తా జరాగు ఆ ఇండ్లు కొనకర్రి ఎందుకంటే ఆ ఇండ్లు కొంటే చాలా ప్రాబ్లం అవుతుంది అవి ఎప్పటికైనా మీకు మోసం చేస్తే ఆ ఇండ్లు ఓ ఇక ఇవన్నీ వాట్సాప్లు ఒకటి ఒకటి అయిపోయినాక వెళ్ళాలి ఇప్పుడు అది ఒక 2000 గ్రూపులు ఉంటాయి భయ్ వాట్సాప్లలో పాషా కిరాణా దుకాణంలో నేనే ఇస్తిరి షాపు వాట్సాప్ గ్రూప్లో నేనే మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కటి పెట్టరా ఒక పూడు పెట్ట 100 పెడతారు అలా పట్టా 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 అసలు ఫోనే చూసులేదు ఇక గాడికి వచ్చింది కథ జరాగు సిద్ధిపేటలో కొంత రియల్టర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాఫియాగా తయారైపోయి రోడ్లు సెట్ బ్యాక్ చేయకుండానే ఇండ్లు కడుతురట వాస్తవానికి అవి 120 గజాలని చెప్తా ఉన్నారు కానీ అందులో 60 గజాలు కూడా వెళ్ళదు ఎందుకంటే వాళ్ళు చేసేది మోసం ఒక్కసారి నేను చూస్తున్నదే చూపిస్తా అక్కడ అక్కడ మాత్రం ఇండ్లు కొనకండి ఎట్టి పరిస్థితిలో అయ్యో లేదు చూద్దాం జర ఎత్కాలి కాదు కథ సిద్ధిపేటలో మల్లన్న సాగర్ ముంపు బాధితులారా కొత్తగా బిల్డర్లు కడుతున్న ఇండ్లున్నాయి కదా వీటిని కొనకండి అవి ఎప్పటికైనా ప్రమాదమే మీకు అందులో ఇరికిపోతారు